మాతృత్వానికే తెచ్చేలా ఓ కన్న తల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది। సమాజంలో ఏ తల్లి కూడా చేయలేని పని చేస్తుంది। రక్షణగా ఉండాల్సిన మారు తండ్రి దుర్మార్గంగా వ్యవహరించాడు, కూతుళ్ళపై కన్నేశాడు, అంతటితో ఆగలేదు, తన కామాన్ని తీర్చుకునేందుకు కూతుళ్ళపై అఘాయిత్యానికి యత్నించాడు। యమానవీయ ఘటన జన్మనిచ్చిన తల్లి సహకారంతోనే జరిగింది। అమ్మతనానికి ఆ తల్లి మచ్చ తెచ్చింది। ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా పెద్దపాడు మండలంలోని వట్లూరులో జరిగింది। వట్లూరుకు చెందిన విజయలక్ష్మి మొదటి భర్తకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు। ఆ తర్వాత ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారు। 2007 లో విజయలక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు। తర్వాత మేనత్త కొడుకు సతీష్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకుంది। తనకు పిల్లలు కావాలని లేదంటే మరో పెళ్లి చేసుకుంటారని అతడు బెదిరించేవాడు। దాంతో ఆమె దుర్మార్గంగా ఆలోచించింది। తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను కోరింది। 10వ తరగతి చదువుతున్న కుమార్తెను సతీష్ దగ్గరికి పంపింది। పెద్ద కుమార్తె ఆడ శిశువుకు జన్మనిచ్చింది। ఆ శిశువు తనకు విజయలక్ష్మికి పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నాడు। అంతటితో ఆగలేదు, తన కామాన్ని తీర్చుకునేందుకు చిన్న కూతురుపై కన్నేశాడు। మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెను భర్తకు అప్పగించింది। ఇద్దరు పిల్లలు మైనర్ గాలుగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత లైంగిక దాడి చేసుకుంటూ సుమారు 8-10 సంవత్సరాల నుంచి వస్తారని చెప్పేసి ఈ ప్రాసెస్లో మొదట అమ్మాయికి ఒక పాప పుట్టిందని తర్వాత రెండో అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ చేశారని చెప్పేసి విషయాలు తేలాయి। దీని మీద సమగ్ర విచారణ చేస్తున్నాం, ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నాం। ఈ యొక్క కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో ఇట్లాంటి అనైతికమైన చర్యలు పాల్పడ్డ ముద్దాయిల మీద కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళకి శిక్ష పడేలాగా చర్య తీసుకుంటాం।